పచూపు చున్నావు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దిన దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినమందు చదవబడిన లేఖన భాగములో అన్నాడు పౌలు దేవుని సేవకుడు ఫిలిప్పి సంఘానికి గురించి చేసిన ప్రార్థనను మనము చదివినాం. మన జీవితాలు అనేక సార్లు కష్టములు, శ్రమలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, కృంగిన పరిస్థితులు మనం ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి మనము నిరాకరిస్తూ ఉంటాం. ప్రార్థన చేయడానికి మనం ముందుకు రాము. అయితే ఇక్కడ లేఖనంలో మనం చూసినప్పుడు ఈ మాటలు రాస్తున్న దేవుని సేవకుడు నిజంగా ఆ రోజు బంధకాల్లో ఉన్నాడండి. బందీ గృహంలో ఉన్నాడు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. అయినప్పుడు కూడా ఆయన అంటున్నాడు కదా, నేను మీ గురించి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మిమ్మల్ని గురించి నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నానని ఎంతగానో పౌలు ఆనందిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ఆనందిస్తూ ఉన్నాడు, ఎందు నిమిత్తం ఆనందిస్తూ ఉన్నాడు, తన సంతోషం గల కారణం ఏంటి అని దేవుని లేఖనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆ పై వచనాలు ఈ మాట ఉంటుంది, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించును. ఆ మాట, ఆ వాగ్దానము బట్టే దేవునిలో ఆ విధంగా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాడు. నిజంగా ఈరోజు మన జీవితంలో అనేక వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. వాగ్దానాలు దేవుడు మనల్ని ప్రోత్సహించడానికి, మనల్ని బలపరచడానికి, మనము కృంగిపోయినప్పుడు లేవనెత్తడానికి దేవుని మాటలు మనకు ఎంతగానో బలమునిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ దినమందు నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావేమో, దేవుని మాటలను జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి దేవుడు మేలు కొరకు జరిగిస్తాడు. అల్లాడు పౌలు జీవితంలో కూడా దేవుడు ఆ విధంగానే మరి ఇబ్బందులు, కష్టాలు ఉన్నప్పుడు కూడా తన జీవితం ద్వారా దేవుడు సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవడానికి దేవుడు ఆ బంధకాల్లో కూడా పౌలు గారిని దేవుడు వాడుకున్నాడు. అలాగే నీ పట్ల నా పట్ల కూడా దేవుడు ప్రణాళికకు ఎరిగి ఉన్న దేవుడు, కలిగి ఉన్న దేవుడు, వాటన్నిటినీ మన పట్ల దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ప్రార్థన చేయడాన్ని నిరాకరించొద్దు. చాలాసార్లు మన జీవితాల్లో ప్రార్థనే మనకు శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రార్థన చేసిన వెంటనే సమస్య పోకపోవచ్చు, కానీ ప్రార్థన చేసిన వెంటనే దేవుని సమాధానము, దేవుని యొక్క ఆ మంచి, ఆ చల్లని, ఆ నడిపింపు, చల్లని దీవెన మన జీవితంలో ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ప్రార్థనలో ముందు కొనసాగుతూ ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉందాం. ఈ మాటలను బట్టి దేవుడు నూతన ప్రోత్సాహాన్ని మీ జీవితంలో దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. కృపగల దేవుని వందనాలు తండ్రి. ఈ దినమందు నీ లేఖనాలు సెలవిచ్చిన విధంగా అయ్యా, నీలో ఉన్న గొప్ప మరి ఆ వాగ్దానాలను బట్టి, మాకిచ్చిన ఆ లేఖన భాగాలను బట్టి మేము మరొక్కసారి నీ అందు విశ్వాసం ఉంచి నీ ప్రియబడలు ఎటువంటి పరిస్థితులు ఉన్నా వారి జీవితంలో కావలసిన సహాయమును, బలమును, శక్తిని, నడిపింపును మీరు దయచేసి వారి జీవితంలో ఉన్నతమైన స్థితులను వారిని నడిపించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.